రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ నియోజకవర్గంలోని కనకమామిడి గ్రామంలో 2018 లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని శంకుస్థాపన చేసిన ప్రభుత్వం దాన్ని విస్మరించింది. ఇప్పటివరకు ఆ స్థలంలో కనీసం మట్టి కూడా తీయలేదు. ఒక్క భవనానికి కూడా పునాది తీయలేదు. ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. పాదయాత్రలో భాగంగా శంకుస్థాపన శిలాఫలకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సందర్శించారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని, వీటిని బయట పెట్టేందుకే పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ రాజ్ న్యూస్తో అన్నారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలని బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ విసిరారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, తెలంగాణ వ్యాప్తంగా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ప్రజలు ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు మనము చేవెళ్ళ నియోజకవర్గం కనకమామిడి గ్రామంలో చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మిస్తామని శంకుస్థాపన చేశారు. మనం డేట్ కూడా చూసుకోవచ్చు, 1/6/2018 శంకుస్థాపన చేశారు. అప్పుడు రాష్ట్ర మంత్రిగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కాళా యాదయ్య ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. భూమి చూపుతున్నారు, అన్ని రకాలు చూస్తున్నాం, శ్మశానాటికలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. ప్రజలందరూ ఆల్రెడీ అలర్ట్ అయిపోయారు. ఇంతవంత కట్నే కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అని చెప్పి వాళ్ళు ఎక్కడైనా కూడా చెప్తున్నారు. మీకు వ్యాక్సిన్ ఓడిచినట్టు మోడీ గారు ఇచ్చిన చెప్పి అంటున్నారు, రేషన్ బియ్యం ఓడిచినట్టు మోడీ గారు ఇచ్చిన అంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస నిన్న వచ్చినాయంటే మోడీ గారు ఇల్లుస్తే ఆయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తాడు, ఏవి ఇస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు. 3 ఎకరాలు ఉన్న భూమిని గుంజుకుంటాడు 3 ఎకరాలు కూడా అంటున్నారు. కాబట్టి అన్ని విషయాలు చెప్తున్నారు, అన్ని చూస్తున్నాం. తప్పకుండా 2023లో మీకు మీ సంగతి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి, బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు డబల్ బెడ్రూమ్లు శంకుస్థాపన చేశారు, ఓట్లు వేయించుకున్నారు, ఇంతవరకు ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా కట్టిన దాఖలు లేవు, ఎట్లా చూస్తారు? వైపున ప్రజలేమో అడుగు అడుగున బ్రహ్మరథం పడతా ఉన్నారు, నీరాజనం బలుకుతా ఉన్నారు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర మహాసంగ్రామంగా మారుతా ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముందుకొచ్చి వారిని కలిసి మా నియోజకవర్గంలో, మా ఊర్లో, మా జిల్లాలో 3 ఎకరాలు ఎక్కడ కూడా రాలేదు దళితులకు అని చెప్పని ఒకవైపు చెప్తున్నారు. తర్వాత రెండోది శిలాఫలకాలుగానే మిగిలినాయి, కేసీఆర్ యొక్క మాటలు నీటి మీద రాతలుగా మిగిలినాయని చెప్పని, డబుల్ బెడ్రూమ్ల కొరకు వేసినటువంటి శిలాఫలకాలు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మరి ప్రజానీకం కూడా వివరిస్తూ ఉన్నారు. అడుగడుగున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలు బండి సంజయ్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు, నీరాజనం పలుకుతారు. అసెంబ్లీలో 2 లక్షల ఇల్లు కట్టాము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలకు కళ్ళు కనబడట్లేదు అనేది విమర్శలు చేస్తున్నారు, దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చూడాలి, వాళ్ళు రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ రూట్లో ఎన్ని విషయాలు అయితే మరి బండి సంజయ్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నారో ఇవన్నీ చూస్తే ఇప్పుడన్నా కళ్ళు తెరుస్తారు, ఇప్పుడన్నా వాళ్ళకి భూమి మీద నడవడం అనేది మొదలు పెడతారు. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అంది 111 జీవోకి సంబంధించినటువంటి విషయం కూడా అదే. కేటీఆర్ కట్టుకోవడానికి అక్రమం సక్రమం అవుతుంది, కానీ మిగతా వాళ్ళందరికీ మాత్రం అది అక్రమం అవుతుంది. ఒక్కొక్క రకమైనటువంటి ఒక వాదన ఈ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా మన అంటే తెలియజేస్తుంది అన్నటువంటిది ప్రజానికం అందరికి కూడా అర్థమైపోయింది. అంటే పాదయాత్ర ఎందుకని ప్రశ్నించినటువంటి కేటీఆర్ను ఇక్కడికి వచ్చి చూడాలని ఏమన్నా మీరు సవాల్ చేస్తారా? నేను అదే చెప్పొస్తున్నా, ఈరోజు అడుగడుగున మన బండి సంజయ్ గారు నడుస్తుంటే సమస్యల తోరణాలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా వాళ్ళ శిలాఫలకాలే మనకు కనబడుతున్నాయి. అభివృద్ధి అనేది కానరాటలే. ఇక్కడ నుంచి మొదలు పెడితే తాండూరు వరకు ఉన్నటువంటి రోడ్డు 30 సంవత్సరాల కిందట ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఉన్నది అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి బండి సంజయ్ గారికి బండి వెనుక బండి కట్టి మరి ప్రతి చోట కూడా బ్రహ్మరథం పడతా ఉన్నాం. డబల్ బెడ్రూమ్ల అంశంలో కనకమామిడికి రావాలని కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఇంకా ఎవరైనా ముఖ్యమైన మంత్రులకు ఏమైనా సవాల్ చేస్తారా మీరు? ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. ఈరోజు కూడా మీరు ఎక్కువగా మాట్లాడింది 3 ఎకరాల భూమి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడింది దేశంలో ఎక్కడ లేనిది డబల్ బెడ్రూమ్. అరే ఈ 2 ఏడు అమలు కావట్లేదే, ఈ 2 ఏడు పంపిణీ జరగలేదే, ఈ 2 ఎక్కడ ఎవరికి ఇవ్వలేదే, మరి వచ్చి చూడాల్సింది, ఈ శిలాఫలకాలు చూసి ఇప్పుడన్నా పనులు ప్రారంభించాలని చెప్పని మేము పేర్కొంటున్నాం. థ్యాంక్ యూ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు. మొత్తానికి మనం చూసుకోవచ్చు ఈ యొక్క కనకమామిడి గ్రామంలో చేవేళ్ళ ఎన్నికల ముందు కూడా శంకుస్థాపన చేసి మీకు డబల్ బెడ్రూమ్లు నిర్మిస్తాము, మీరు
టీఆర్ఎస్ ను ఆదరించాలి, టీఆర్ఎస్ కు ఓట్లేయాలి అని కూడా చెప్పి డబల్ బెడ్రూమ్ల కోసము శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయి డీటెయిల్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ డబల్ బెడ్రూమ్ గృహ నిర్మాణానికి శంకుస్థాపన కనకమామిడి గ్రామము మండలం మోయినాబాదు జిల్లా రంగారెడ్డి గృహాల సంఖ్య 20 అంచనా విలువ 180 లక్షలు తేదీ 1/6/2018 మహేందర్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులుగా ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిందే. అదేవిధంగా కాల యాదయ్య గారు ఎమ్మెల్యే, అదేవిధంగా ముఖ్య అతిథులు జూపల్లి కృష్ణారావు గారు, అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి అప్పుడు గృహ నిర్మాణ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, సునీత మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, నరేందర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు, యాదవరెడ్డి గారు శాసన మండలి సభ్యులు, అతిథులు చంద్రలింగం గౌడ్ జడ్పిటిసి అంటే ఇక స్థానిక సంస్థల నేతలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఈ యొక్క శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు చెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ మాత్రం ఒకటి అడుగుతూ ఉంది, ఈ శిలాఫలకానికి ఏం చెప్తారు సమాధానము, ఈ శిలాఫలకము ఏ ఇప్పుడు పాదయాత్రకు ఒక కారణం, పాదయాత్ర ఎందుకు చేస్తున్నాము, ఏ సమస్యలపైన చేస్తున్నామని కేటీఆర్ అడుగుతున్నారు. ఎందుకు బీజేపీ పాదయాత్ర చేయవలసి వస్తుంది అనేది కూడా కేటీఆర్ నిలదీస్తున్నారు. కాబట్టి మేము దీన్నే ఇలాంటి సమస్యలు కోకొల్లలు ఉన్నాయి, ఈ సమస్యలు చెప్పడానికి, ఈ సమస్యలు ప్రజలకు తెలియడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టడానికే పాదయాత్ర చేస్తున్నాము. ఈ పాదయాత్ర ద్వారా అనేక అంశాలు బయటపడుతున్నాయి. 3 ఎకరాల భూమి రావట్లేదు, డబల్ బెడ్రూములు రావట్లేదు, అదేవిధంగా పెన్షన్లు సరిగా అందట్లేదు, రైతులకు రుణమాఫీ కావట్లేదు, ఇలా ఎన్నో సమస్యలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటి కోసమే పాదయాత్ర చేస్తున్నాము. అయితే రాష్ట్రంలో సమస్యలు లేవంటున్నటువంటి కేటీఆర్ అవసరం అనుకుంటే బహిరంగ చర్చకు ఇక్కడికి కనకమామిడికి రావాలి, ఈ డబల్ బెడ్రూమ్ల మీద ఏం సమాధానం చెప్తారో అనేది కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా అధ్యక్షుడు కూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నట్టు అధ్యక్షుడు ఈ శిలాపతాకానికి ఏం సమాధానం చెప్తుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్తాడు, కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు, అన్ని అబద్ధపు మాటలు బూటకు వాగ్దానాలు చేస్తున్నారు, వీటి అన్నిటికీ ఏం సమాధానం చెప్తారో అని కూడా చెప్తున్నారు బండి సంజయ్ గారు. అదేవిధంగా బండి సంజయ్ ఒకటే చెప్తున్నారు, ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తా, మోసపూరిత హామీలను ఎండగడతా అని కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ప్లేసు విశాలంగా ఉన్నటువంటి ప్లేస్లో 20 డబల్ బెడ్రూములు కట్టిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆర్భాటంగా శిలాఫలకాన్ని కూడా వేశారు. కానీ ఇంతవరకు ఒక డబల్ బెడ్రూమ్ ఏమో కానీ కనీసం పునాదులు తీసినటువంటి దాఖలు లేవు. ఎక్కడ ఉన్నటువంటి గుట్ట ప్రాంతం అట్లే ఉంది, ఎక్కడ ఉన్నటువంటి గడ్డి అక్కడనే ఉంది, ఎక్కడ ఉన్నటువంటి పని అక్కడే ఉంది, అంటే మనం చెప్పుకోవచ్చు ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉన్నట్టు ఇక్కడ పరిస్థితి ఉన్నది. ఏమాత్రం కూడా శిలాఫలకం వేసిన తర్వాత ఏమాత్రం కూడా ఇంచు మాత్రం పని కూడా జరగలేదు, పునాది కూడా తవ్వలేనటువంటి దయనీయ పరిస్థితిలో కనకమామిడి డబల్ బెడ్రూమ్లా ఇండ్ల శంకుస్థాపన పరిస్థితి ఉంది. బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ యొక్క శంకుస్థాపనను విజిట్ చేశారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ ముఖ్య నేతలకు, కేటీఆర్కు సవాల్ చేస్తున్నారు, సమస్యలు కోకలు ఉన్నాయి, బహిరంగ చర్చకు రావాలని. మరి టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, టీఆర్ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఓవర్ టు స్టూడియో.